వెల్కమ్ టు బిగ్ టీవీ సోషల్ మీడియాలో జరిగే అనేక పైన చాలామంది స్పందిస్తారు అవసరమైతే ఒక పోస్ట్ పెట్టి చేతులు లుపుకుంటారు కానీ దీనిపైన పోరాటం చేసేవాళ్ళు మాత్రం కొద్దిమందే కనిపిస్తారు అలాంటి వారిలో సామ్రాట్ రవి ఒకరు ఆయనకి ఇక్కడ ఏది అనిపిస్తుందో దీంతో మాట్లాడతారు అంతా రవి ఉన్నారు రవి గారు నమస్తే నమస్తే సార్ అంటే చాలామందికి మీ వీడియోలు లేకపోతే మీరు చేస్తున్న వాదనలు ప్రతివాదనలు ఒక యుద్ధాలు ఎన్ని పరిచయం కానీ ఏం చేస్తారు రవి బేసిక్గా ఏం చేస్తారని నేను ఒక మా ఐటీ సర్వీసెస్ కంపెనీలో డి డిరెక్టర్లాగా వర్క్ చేస్తున్నాను రీసెంట్గా డి డిరెక్టర్ అయ్యాను అంతకుముందు సేల్స్ మేనేజర్ ఉండేవాడిని సో నేను మేనేజ్ సర్వీసెస్ కంటిన్యంట్ వర్క్ ఫోర్స్ ఇంకా సాఫ్ట్వేర్ ఆచర్ సర్వీస్ చిన్న చిన్న మేనేజ్ సర్వీసెస్ ప్యాక్స్ ఇవి అమ్ముతూ ఉంటాను ఏంటి అసలు సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఒక గ్యాంగ్ ఏంటి ఏం జరుగుతుంది ప్రధానంగా అసలు ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్కి అంటే అన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఉందా అసలు ఏం జరుగుతుంది అసలు ఎంత డబ్బుల ప్రవాహం ఉంది అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంత డబ్బుల ప్రవాహం ఉంది ఏంటి వేల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయలు నో డౌట్ ఓకే అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు సి ఒక బిట్కాయిన్ స్కామ్లోనే ఒక బిట్కాయిన్ ఫోర్ ఎక్స్ స్కామ్లోనే ఆల్మోస్ట్ థౌజండ్ క్రోర్స్ రిజిస్టర్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి మన సైబర్ క్రైమ్ దగ్గర ఇక బెట్టింగ్ క్యా బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే మటుకు ఎవరు ముందుకొచ్చి బాధితులు మేం మేము నష్టపోయామని కూడా చెప్పలేరు చెప్పరు ఎందుకంటే బెట్టింగ్ ఆడేవాన్ని కూడా తప్పులాగా చూస్తారు కాబట్టి చాలామంది హెజిటేట్ అవుతారు మీరు చూస్తుంటే ఇన్ని సూసైడ్స్కి మూల కారణం కొన్ని ఇప్పుడు సూసైడ్స్ రేట్ ఎందుకు పెరిగింది అంటే ఈ ఆర్థిక ఇబ్బంది వల్ల ఆర్థిక ఇబ్బంది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీడికి కార్ ఆర్థిక ఇబ్బంది ఎందుకు రైతు రైతుకు ఆర్థిక ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయబట్టి సిటీసే కాకుండా గ్రామాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు అంటే దానిలో ఒక టెలిగ్రామ్లో ఒక ఛానల్ పెట్టి ఇప్పుడు మీరు మీరు అనొచ్చు అకార్డింగ్ టు థర్టీన్ ఆఫ్ ఏపీ గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పోలీస్ క్యాన్ ఆప్రహెండ్ విత్ ఆర్ వితౌట్ వారెంట్ గేమింగ్ యాక్ట్ ఇప్పుడు మన ఇద్దరం కార్డ్స్ ఆడుతుంటే పోలీసులు వచ్చి ఇదే స్పాట్లో వితౌట్ వారెంట్ మన ఇద్దరిని అరెస్ట్ చేయొచ్చు ఇలా ఇద్దరిని అరెస్ట్ చే ఇద్దరు ఆడుతుంటేనే అరెస్ట్ చేసే పవర్ కుంటే ఇన్ని వేల మంది లక్షల మంది ఆన్లైన్ ఇన్స్పైట్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఐటీ యాక్ట్ తెలంగాణ ఐటీ ఆర్డినెన్స్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న దాని దగ్గర ఎవ్వరి దగ్గర సమాధానం అన్న ఉందా శ్రీధర్ బాబు గారి దగ్గర సమాధానం ఉందా అంతకుముందు ఐటీ మినిస్టర్ లాగా ఉన్న కేటీఆర్ గారి దగ్గర సమాధానం ఉందా ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గర సమాధానం ఉందా అంతకుముందు ఐటీ మినిస్టర్ గారి దగ్గర సమాధానం ఉందా అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది కనిపిస్తూ ఉన్నారు మీ అంశం ఎందుకంటే దీనికోసం బాగా స్టడీ చేశారు మీరు ఎంతమంది ఉండి ఉంటారు ఇలాగా ఆన్లైన్ గేమింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నవాడు చల్లపల్లి జైలు సరిపోదు రాజమండ్రి జైలు సరిపోదు నా స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే ఇన్ని వేల మంది అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చల్లపల్లి జైలు కూడా సరిపోలేనంత మంది ఈ ఈ గ్యాంగ్లు అంటే ఈ యాప్ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఉంటే హర్ష సాయి అంటే ఆయన చూసేవాళ్ళకి ఒక ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వాళ్ళ దగ్గరని కనుగొంటాడు ఆయనకు ఒక టీం ఉంటుంది వెళ్తాడు వాళ్ళు అడగకుండానే సహాయం చేస్తాడు వాళ్ళ దరిద్రాన్ని పూర్తిగా మార్చేసి ఒక ముప్పై వేలతో దరిద్రం పోద్దా ఆ లెవెల్లో ఉంటది ఎందుకు హర్ష సాయి ఒకటే ఎందుకు టార్గెట్ అయ్యాడు మీకు నాకు హర్ష సాయి ఒకటే కాదు బయస్ అన్ని అదో టార్గెట్ ప్రతి చిన్న చితక ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళు గా నా టార్గెట్ ఇప్పుడు ప్రోబా ప్లాట్ఫామ్ తో కేవలం మీ ఆసక్తికరమైన టాపిక్స్ లైక్ న్యూస్ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇలాంటి వాటికి సంబంధించిన సింపుల్ క్వశ్చన్స్కి ఎస్ సార్ నో అని సమాధానం చెప్తూ ప్రాఫిట్స్ ని పొందే అవకాశం ఉంది ఉదాహరణకి ఈ రోజు జరగబోయే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలుస్తుందా ఎస్ ఆర్ నో ఒకవేళ మీరు అనుకున్నది కనుక కరెక్ట్ అయితే ప్రాఫిట్స్ ని పొందొచ్చు ప్రోబోని ఆల్మోస్ట్ రెండున్నర కోట్ల మంది వాడుతున్నారు ఇక్కడ అమౌంట్ ని యాడ్ అండ్ విత్ డ్రాన్ యూపీఐ అండ్ ఫోన్ పే లాంటివి వాడి చేయొచ్చు నేను హర్ష సాయి మీద ఎందుకు ఫోకస్ చేశాను అంటే హర్ష సాయి ముందు మొదలు పెట్టాడు ఈ మంచితనం అనే ముసుకేసుకున్నాడు నేను హెల్ప్ చేస్తున్నాను అనే ముసుకేసుకున్నాడు ఇప్పుడు వీరప్పని పట్టుకోవడానికి యాభై ఏళ్ళు ఎందుకు నలభై ఏళ్ళు ఎందుకు అయింది మీ దగ్గర ఆన్సర్ ఉందా ఎందుకంటే ఎంతో కొంత ఆ లోకల్లో సింపతి అనే ముసుకేసుకున్నాడు నేను మీ పొట్ట నింపుతడానికే ఈ ఈ పనులు చేస్తున్నాను ఈ ఫారెస్ట్ ఆఫీసర్లను చంపేది మీ రైట్స్ గురించి నేను చంపుతున్నాను నేను ఏనుగులను కొట్టేది మీ పొట్ట నింపడానికి దంతాలు అమ్ముకునేది మీ పొట్ట నింపడానికి గంధ చెప్పలు గం గంధపు చెక్కలు కొట్టడానికి మీ పొట్ట నింపడానికే అని లోకల్ సింపతి పెట్టుకున్నాడు సో వాళ్ళకన్నా వాళ్ళకన్నా ఒక ఊరు రెండు ఊర్లు ఈ హర్ష అనేవాడు వీరప్పన్ కన్నా డేంజర్ దావుద్ ఇబ్రహీం కన్నా డేంజర్ ఎందుకంటే దావుద్ ఇబ్రహీం వీరప్పను ఒక్క తెగ ఆర్ ఒక్క ఊరిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు ఈ డిజిటల్ అన్నది ప్రపంచవ్యాప్తం ఇందులో ఒక మంచితనం అనే ముసుగు చేసుకొని వెనకాల ఎంత క్రైమ్ చేసినా ఎవరికి తెలియదు అనే ప్లాన్తోని సపోర్ట్ చేసేది ముప్పై వేలు మూడు లక్షలు మహా అంటే అదే రోజు వచ్చి అదే రోజు రాత్రి వెళ్ళి బెట్టింగ్ యాప్ కనుక ప్రమోట్ చేస్తే ఎనభై లక్షలు ఓకే సో ముప్పై వేలు మూడు లక్షలు మూడు లక్షలు అనుకుందాం ప్రతి దాని మీద మూడు లక్షలు చేసేడు అనుకుందాం ఓకే ఎనభై లక్షలు దేనికి క్యూస్ చేస్తున్నాడు సో ఈ అనంతకరమైన సందర్భంలో బర్త్ డే జరుపుకొని ఐదుగురు పిల్లలకి ఒక పెద్ద కేక్ తో పాటు లోపల ఒక సర్ప్రైజ్ అని కూడా ప్లాన్ చేసి దీనికి మన భాషలో కానీ ఆ ఫ్యామిలీకి ఆ పిల్లలకి ఏంటంటే ఆ కేక్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది పర్ మ్యాచ్ అనేది ఒక లీగల్ వెరీ లో మినిమం డిపాజిట్ ఫాస్ట్ ఆ విత్ ఆస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో వాలీబల్ సర్వీస్ కూడా ఉంది దాంతో పాటు వందకి బైక్ డిపాజిట్ చేయడానికి విత్ చేయడానికి పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి నిజంగానే హర్షా సాయి ఆ ముసుగులు ఎన్ని వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తాడు వేల అయితే కాదు వందల కోట్లు వేల కోట్ల వ్యాపారం అవుతుంది కాబట్టి ఇతనికి మూడు నాలుగు వందల కోట్లు సంపాదించుంటాడు ఓకే హెయిర్ ఆయిల్ అమ్మినందుకు రెండు కోట్ల ఎనభై లక్షలు ఎవడేస్తాడండి ప్రమోషన్కి అది ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్ చేశాడు కదా టూ క్రోర్స్ ఎయిటీ ల్యాక్స్ సంపాదించాడు దీనికి ఎంత వస్తుంటుంది ఎందుకంటే ఈ ఈ బెట్టింగ్ యాప్ని చాలా వరకు ప్రమోట్ చేస్తూ ఉంటారు అది మనకి ఆ క్లిక్ చేస్తే వచ్చేది కూడా అదే వస్తుంటుంది సో ఇది ఇది నిర్వహించడం కూడా సో ఒక్క స్కామ్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ ఇంకో స్కామ్ ఏంటి అంటే హెల్ప్ చేస్తున్నట్టు చేయటం మీకు హర్ష సాయి పేరు మీద హర్ష సాయి అంటే ఒక ఇమేజ్ లాగా పెట్టుకున్నాడు దీంతో ఏంటంటే ఓ ఇరవై మంది టీం ఉంటుంది అందరికీ మాస్కులు ఎవ్వడే ఐడెంటిటీ ఉండదు అందరు బాధితులు ఎంతోమంది బాధితులు నాకు లక్ష కావాలి రెండు లక్షలు కావాలి మా కూతురు పెళ్ళి ఉంది పది లక్షలు అనగానే ఒక ఏటీఎంకి వెళ్ళి ఒక బ్యాంక్కి వెళ్ళి పది లక్షలు నోటు చూస్తున్నట్టు వాళ్ళకి వీడియో పెడతారు నేను హర్ష సాయి గారికి చెప్పాను మీ ప్రాబ్లం గురించి ఆయన ఆయన అరేంజ్ చేస్తా అన్నారు ఆయన మీకు హెల్ప్ చేస్తా అన్నారు అంటారు ఇలాగానే చేయంగానే ఒక పెద్ద పది లక్షల పది లక్షలు తీసుకొని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినట్టు వీడియో పంపిస్తారు బాధితులకి పంపించగానే అబ్బా ఇంకేంటి మా హర్ష సాయి పది లక్షలు తీసుకొచ్చేస్తున్నాడు నాకు వచ్చేస్తుంది నా లైఫ్లో అంత దరిద్రం ఇంత లోపల ఒక వీడియో కాల్ వస్తుంది అందులో హర్ష సాయి స్వయంగా ఉంటాడు ఇప్పుడు ఇంకొన్ని రోజులు వదిలేస్తే ఈ ఈ పర్టికులర్ సీక్వెన్స్ మీకు మొత్తం చెప్పండి బ్యాంక్లో ఉండి బ్యాంక్ మేనేజర్ గారు ఇంత ప పదిహేను లక్షలు అంటే పది లక్షలు అంటే దానికి జీఎస్టీ కట్టమంటున్నారు మీరు అర్జెంటుగా జీఎస్టీ డబ్బులు మటుకు పంపేయండి మీకు మీ అకౌంట్లో ఈ పది లక్షలు పడతాయి అని చెప్తారు ఆ వెనకాల ముసుకు వేసుకున్న ముసుగు వీరులు ఐదు వేలు పది వేలు పదిహేను వేలు జిఎస్టీ జిఎస్టీ అంటారు వంద స్టోరీలు చెప్తారు

ఒక ప్రమోషన్ వస్తుంది ఆ ప్రమోషన్ ఎలా ఉంటుంది అంటే చూపించచ్చా నేను చూపించండి ఇదిగోండి విడుదల రజనీ గారి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకే రెండు లక్షల యాభై వేల మంది ఉన్న సబ్స్క్రైబర్స్ అంటే విడుదల రజనీ గారికి ఇది నోటీస్లో లేకుండా అయితే ఈ పేజ్ లేదు ఈ పేజ్లో నుంచి వచ్చిన యాడ్ ఏంటంటే డిడ్ యూ నో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దెన్ ప్లీజ్ మెసేజ్ హ షీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ నాకు ముందే తెలుసు కాబట్టి నేను ముందు మెసేజ్ చేశాను మెసేజ్ చేయగానే నన్ను బ్లాక్ చేశారు కానీ స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ తీసేసుకున్నా రెండు వేలకి పదహారు వేలు ఇరవై వేలకి లక్ష యాభై వేలు ఇరవై వేలకి లక్ష యాభై వేలు అంటే లక్ష రూపాయలు ఒక పేద రైతు లేకపోతే ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఫీజు కట్టాల్సి ఉండేది మన నాన్నకి ఈ నలభై వేలు ఫీజు కట్టడానికి మన నాన్నకి ఇంత కష్టం వచ్చింది ఈ నలభై వేలుతోని హర్ష సాయి లాంటి వాడు ప్రమోట్ చేశాడు అంత మానవోత్తముడు పురుషోత్తముడు దీన్ని ప్రమోట్ చేశాడు ఫటక్కని పెట్టేసి మా నాన్నకి ఖర్చు లేకుండా చూద్దాము అనుకొని మోసపోయిన వాళ్ళు ఇంతమంది ఇదే హర్ష సాయం చూస్తుంటే ఒక కోటీశ్వరుడు లాగా తన దగ్గర ఏదో తనకు తనకి అవసరాలకు మించి ఓ డబ్బు ఉన్నట్టు సొసైటీకి ఏదో నేను సహాయం చేస్తున్నట్టుగా మనకు ఆ వీడియో అంటే అంటే అంటేనా అసలు ఎవరన్నా అడిగారా ఇప్పటివరకు నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ఫస్ట్ రూపాయి చేసినప్పుడు ఫస్ట్ లో పెట్టి తంబోలా గేమ్లు తంబోలా గేమ్లు హెల్పింగ్ గేమ్లు ఆడి కోట్లు గొలగొట్టాడు అక్కడే లక్షలు కొట్టాడు ఒక ఫేక్ వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు చూపించి క్రౌడ్ ఫండింగ్ ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు రాగానే ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది అని టక్కని లైవ్ ఆఫ్ చేస్తాడు ఆ లైవ్ ఎక్కడ ఉంచడు తీసేస్తాడు కానీ మనోడి థర్డ్ క్లాస్ తెలివి ఏంటి అంటే యూట్యూబ్ కుకీస్లో కూడా ఆ లైవ్లు ఉండవు అని థర్డ్ క్లాస్ తెలివి కానీ కరెక్ట్గా కనుక పోలీస్ యాక్షన్ చేస్తే ఆ కుకీస్ నుంచి మొత్తం బాగోతాము ఈ ఫేక్ హర్ష సాయి అనుకుంటూ హర్ష సాయి టీం చేసే ఘోరాలు డెఫినెట్గా పది నిమిషాలు ఏ పోలీస్ ఆఫీసర్ అన్నా ఎవ్వరన్నా ఒక ఐదు నిమిషాలు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే మీరు పేద వాళ్ళ డబ్బులు కనీసం కనీసం ఒక ఒక పదివేల అయితే ఈజీగా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు అక్కడ హర్ష సాయి ఆ లైఫ్ స్టైల్ చూస్తే ఖరీదైన కార్లు ఒక ఖరీదైన ఒక హోటల్ మంది బాడీ గార్డ్ హోటల్స్ బాడీ గార్డ్స్ మీరు చిరంజీవి గారిని ఎప్పుడు చూసారా చిరంజీవి గారికి కూడా పది మంది బాడీ గార్డులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి కూడా పది మంది బాడీ గార్డులు ఉన్నారు వర్షం కూడా ఆడి ఒక ఆపలేదు బ్యాటరీ న్యూస్ అన్న ప్లాట్ఫామ్ తో స్పోర్ట్స్ అప్డేట్స్ ని పొందడం మాత్రమే కాదు ఎన్నో గేమ్స్ ని ఆడొచ్చు క్యాష్ ని గెలవచ్చు స్కై అనే ప్రోమో కొన్ని వాడి మీ డిపాజిట్ పైన నూట యాభై శాతం బోనస్ తో పాటు ఫిఫ్టీ ప్రీస్పెన్స్ కూడా పొందచ్చు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద మాఫియా లా కనిపిస్తోంది మీరు చెప్తున్న మాటలు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఒక నాట్ ఓన్లీ చిన్న ప్రమోషన్ లా కనిపి పెద్ద మాఫియానే ఉంది దీని మీద లేకపోతే ఇంత బ్రాడ్ లైట్లో ఇంత బ్రాడ్ లైట్లో ఇన్ని ప్రూఫ్స్ ఉన్న వ్యక్తి ఇన్ని ప్రూఫ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని ప్రూఫ్ ఉంది డబ్బులు తీసుకున్నాడని ఉంది సాయం చేసింది కొంతే అని ప్రూఫ్ ఉంది మనుషుల్ని ఫ్రాడ్ చేశాడు అన్న అన్న ప్రూఫ్ ఉంది ఏ పోలీస్ వాళ్ళు ఏ గవర్నమెంట్ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు గారు ఎక్కడ మీకు ఆ పాయింట్ టచ్ చేసింది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ చనిపోతున్నారు ఉప్పల్లో చనిపోయిన అబ్బాయి నేను మా పేరు చెప్పను ఉప్పల్లో బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకున్న అబ్బాయి వాళ్ళ వైఫ్ తొమ్మిది ఎనిమిది నెలల గర్భవతి మిస్క్యారేజ్ అయితే మొన్నటికి మొన్న ఒక నాలుగు వారాల కిందట మూడేళ్ళ పిల్లోడికి విషం ఇచ్చి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతం అప్పుల బాధ తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య రైతు ఎక్కడ నష్టపోయాడు అంటే ఈ యాప్స్లలో నష్టపోయాడు ప్రతి ఒక్క స్కామ్ బిట్కాయిన్ ట్రేడర్ అంట బిట్కాయిన్ అన్నది లీగలా ఇండియాలో అట్లా ఓపెన్గా పబ్లిసిటీ ఇస్తుంటే బ్రాడ్ డే లైట్లో ఇంత ఇంత క్రైమ్స్ అవుతుంటే ఇంత ఇంత వాల్యూమ్స్లో క్రైమ్స్ అవుతుంటే ఎందుకు ఎవరు దీన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు అందుకనే మూడు వారాల నుంచి నేను నోరు మూసుకొని ఉన్నాను ఒక లీగల్ గా యాక్షన్ తీసుకోవాలంటే ఒక పిల్లి వేయాలంటే మీ దగ్గర పూర్తిగా దానికి సంబంధించిన డేటా ఉండాలి సాక్ష్యాలు ఉండాలి సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి హవాలా లావాదేవీలు ఉన్నాయి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది ఎంతమందిని ఇలాగా అంటే ఆ అష్ట సాయితో పాటు ఎంతమందిని వర్కౌట్ చేశారులా మీరు కనీసం కనీసం ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు అంటే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ జిల్లా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇది నేను పర్సనల్గా తీసుకొని నేను ఫైట్ చేస్తున్న ఇష్యూ నాకు దీనికి డబ్బులు అవసరం లేదు నా పదహారేళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి ఇంకా అసలు పోరాటం ఏం లేదు పో తప్పైపోయింది స్వామి నీ కాళ్ళు పట్టుకుంటా అని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాళ్ళు వాళ్ళ మదర్ ఏం చేసేవాళ్ళు వాళ్ళ మదర్ చనిపోయారు కానీ ఇప్పుడు పిన్నిగారు ఉన్నారు ఆవిడ ఏం చేస్తారు వాళ్ళ చెల్లెళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బావ ఏం చేస్తాడు వాళ్ళ బావ ఫ్రెండ్స్ ఏం చేస్తారు వాళ్ళ బావ ఫ్రెండ్స్ ఎవరు చేస్తారు ఈ మనీ మేనేజ్ చేసే ఈ హరి అనేవాడు ఏం చేస్తాడు అంటే బాండ్ వాళ్ళకు కూడా ఇన్ని లక్షల లక్షల కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి అదే డబ్బులతోంది బాండ్ సిల్వర్ స్పూన్ లేకపోతే గోల్డెన్ స్పూన్ లాగా ఉండే బయటికి కనిపిస్తున్నది నిజం కదా మీరు చెప్తున్నది చాలా చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా మీరు చెప్తా ఉన్నారు మిడిల్ క్లాస్ కాదు బిలో మిడిల్ క్లాస్ కానీ నేర ప్రభుత్వ ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఉన్న ఫ్యామిలీ కాబట్టి రాధేశ్యామ్ కతియార్ వాళ్ళ నాన్నగారి పేరు ఏ మీడియా ఏ యూట్యూబ్ ఛానల్లో రాధేశాం కత్ యార్ అన్నది బయటికి రాలే సో ఒకసారి ఆయన మీద ఉన్న కేసెస్ చూస్తే హర్ష సాయి చాలా చిన్నపిల్లవాళ్ళ కనిపిస్తాడు ఏంటంటుంది సోషల్ మీడియాలో ఒక బాగా వెళ్తున్న వాళ్ళు అంటే హర్ష సాయి లాంటి వాళ్ళు వెళ్తున్న వాళ్ళపైన ఏదైనా కామెంట్ చేస్తే వాళ్ళకి డిస్లైక్స్ కొడతారు మీకు భయం అనిపించట్లేదు జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సే బడా మొబైల్ నా చేతులు ఖాళీగా ఉన్నాయి నన్ను ఎవడే ఎంపికలేడు నా దగ్గర డబ్బు ఉంది అంటే ఆ డబ్బు గుంజుకుంటాడేమో అని భయం నా దగ్గర ఉన్నది ఓన్లీ లైఫ్ సో దాన్ని గుంజుకుంటే గుంజుకోండి అండి వాడే ట్రాప్లో పడతాడు ఇంకా అంతే అంతే ఒక్కసారి వెనక్కి వెళ్దాం అంటే మీరు ఏంటండి ఒక ఇద్దరు కూర్చొని ఇంట్లో మనం ఆడుతుంటేనే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అవును తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఇటువంటి పేకాట క్లబ్లు ఆంధ్ర నిషేధించిన ఆంధ్రాలో కూడా నిషేధించిన పరిస్థితి ఎందుకు ఆన్లైన్లో ఇంత జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు లేదా చట్టాలు కావచ్చు ఎందుకు చేయటం ఎక్కడైనా ఎక్కడైనా హోల్స్ ఏమైనా ఉన్నాయి ఆ క్వశ్చన్స్కి నేను లూప్ హోల్ ఒకటి ఉంది లోపల ఒకటి ఏంటి అంటే ఐటీ ఆర్ సైబర్ క్రైమ్ మీద మామూలు మన పోలీసులకి కొంచెం అవగాహన లేదు అన్నది వాస్తవం అవగాహన లేదు అన్నది వాస్తవం ఆ బ్లాకింగ్ పవర్ సెంటర్లో ఉంటుంది అన్నది వాస్తవం కానీ అది సాకులు మాత్రమే చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఒక్క ఈమెయిల్ పెడితే యాభై యాభై సైట్లు పటక్ మళ్ళీ నెక్స్ట్ డే కనిపించవు ఎందుకు చేయట్లేదు మరి నాకేం తెలుసు వాళ్ళని అడగాలి ఇంత పోరాటం చేస్తుంటే కనీసం స్పందన లేదు అండి ఎవరి నుంచి కూడా ఎవరి దగ్గర నుంచి ఉంది ఎవరి దగ్గర నుంచి ఉంది లోకేష్ గారికి థ్యాంక్ యూ ఆయన ఆయనకి చెప్పాను ఆయనకి ప్రాబ్లం చెప్పాను దీన్ని లాంగ్ టర్మ్లో దీన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి మెజర్స్ కావాలో దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఆయన రెడీ చేయమన్నారు చేస్తున్నాను అబౌట్ తెలంగాణ అప్రోచ్ అవ్వదు అవ్వడానికి ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు శ్రీధర్బాబు బాబు గారు ఉన్నారు పది కాల్స్ చేశాను ఓకే పది కాల్స్ చేశాను లేదు శ్రీధర్ బాబు గారు లోకేష్ గారు వీళ్ళది వదిలేయండి వీళ్ళది వదిలేయండి పోలీస్ డిపార్ట్మెంట్ సెలబ్రిటీస్ ఒక్క సెలబ్రిటీ ఒక్క సెలబ్రిటీ నువ్వు చేస్తుంది రైట్ నీ వెనకాల నేనున్నాను నీకు నేను సంఘీభావంగా చేస్తున్నాను అని మీ దృష్టిలో వచ్చిందా హర్ష సాయికి మద్దతుగా రాజేష్ మహాసేన యాభై నిమిషాలు తిట్టాడు అప్పుడు హర్ష సాయి మీద మీద ఆరోపణలు చేసినప్పుడు సేమ్ రాజేష్ సాయి రాజేష్ మహాసేన్ వచ్చాడు ఇప్పుడు హర్ష సాయి మీద చేస్తున్న దానికి మళ్ళీ సేమ్ రాజేష్ మహాసేన్ వచ్చాడు తమన్నా సింహాద్రి ఎన్ని శాపనాలు అంటే ఇప్పుడు ఉంటుంది రాజేష్ మహాసేన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కింద ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేసి అది నాకు తెలియదు అది నాకు తెలియదు నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు సపోర్టివ్ గా అతను వీడియో పెట్టాడు అంటే ఎందుకు పెట్టాడు అంటే వీడియో చాలా సీరియస్ గా పెట్టాడు చాలా సీరియస్ గా పెట్టాడు తిడుతూ పెట్టాడు అదే అంటున్నాను అదే అంతకు ముందు ఏమీ మీ మధ్య ఇది ఏమీ వైరుధ్యాలు ఏమి ఏం నాకు ఆయనకి ఏముంటాయి ఆయన ఏమన్నా నా ఎంప్లాయా లేకపోతే నేనేమన్నా ఆయన ఎంప్లాయా మా ఇద్దరికి ఎందుకు వైరుధ్యాలు ఉంటాయి సో ఎక్కడి నుంచో తైలం వెళ్ళింది ఓకే ఎక్కడి నుంచో మంచి డబ్బులు అప్పుడు ముట్టాయి ఇప్పుడు ఇంకా భారీగా ముట్టాయి రాజేష్ మహాసేన కూడా చాలా నేను ఎవరి దగ్గర నుంచో ఐదు పైసలు తీసుకోను నేను నిజాయితీగా ఉన్నానని ఆయన రోజు వీడియోలు చేస్తూ ఉంటాడు అవునా మీరు యూట్యూబ్లో రాజేష్ మహాసేన క్రైమ్ హిస్టరీ అని కొట్టండి ఇంకా ఉంటాయి బాధితులు డైరెక్ట్గా మొహం నుంచి వచ్చి ఇట్లా వీడియో రికార్డింగ్స్ చేసి చే చేసిన దానికే ఇప్పటివరకు దిక్కు మొక్కు లేదు కానీ నా ఫైట్ రాజేష్ మాసేన మీద కాదు ఓకే నా ఫైట్ హర్ష సాయి మీద కూడా కాదు నా నా ప్రయత్నం ఏంటి అంటే కనీసం ఒక్క బాధితుడన్నా ముందు జాగ్రత్త పడతాడు నెక్స్ట్ ఎవరి ద్వారా అయితే మోసపోయాడో వాళ్ళ నుంచి ఎంతో కొంత నష్టంలో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఐ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ ద పర్సంటేజ్ బట్ బాధితుడికి ఎంతో కొంత ఇట్లాంటి వాళ్ళ డబ్బుల నుంచి ఈడీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఎంతో కొంచెం ప్రెషరైజ్ చేసి ఈ కొంచెం కొంచమన్నా ఆదుకుంటే కానీ మనం ఇంకొక రెండు మూడు చావులు చూడకుండా ఆగగలుగుతాం నేను చేసేది జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇంపాక్ట్ అంతే మన విద్దరం చేసేది మీరు దిగిన ఎవ్వరు దిగినా ఇంట్లో మనం చేయగలిగింది వన్ మాత్రమే ఇప్పుడు బ్యాట్ చూస్తాను ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడచ్చు క్యాష్ ని గెలవచ్చు ఉదాహరణకి యావియేటర్ లాగా ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలిపోవటంలో ఆధారపడి ఉంటాయి స్ట్రాటజీ బాగుంటాయి గేమ్ ని విన్నాయి క్యాష్ ని గెలిచే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కి విశేష అధికారాలు ఉన్నాయి ఇటువంటి వాటిని నియంత్రించడానికి దేశ దేశాల్లో ఉన్న వాటిని కూడా వాటి నియంత్రించే అధికారం ఉంది వాళ్ళకి ఉంది దీని దీన్ని నిజంగానే చేస్తున్న ఫైట్ లో చేస్తున్న ఫైట్ లో వీటికి ముగింపు పలికే అవకాశం ఉందా బెట్టింగ్ యాప్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈజీగా ఉంది ఉంది ఈజీగా ఉంది వన్ మినిట్లో చేయొచ్చు చేయాలనుకుంటే సో మీరు ప్రాబ్లమ్స్ని లాగా చూడండి బెట్టింగ్ యాప్స్ అందులో తెలంగాణ ఆంధ్రాలో ప్రతి ఒక్కటి ఇల్లీగల్ ప్రతి ఒక్కటి రమ్మి గిమ్మి ప్రతి ఒక్కటి ఇల్లీగల్ అలాంటిది కలర్ ట్రీడింగ్లో ఇట్లా చేయగలుగుతున్నారు చేయగలుగుతున్నారు ఏదైతే మీరు ఇప్పుడు ఆధారాలతో పాటు ఫిల్ చేస్తానంటున్నారో అటువంటి హర్షాసాయం తీసుకొచ్చి దిశ యాప్లకి ప్రమోట్ చేయించే పరిస్థితి ఉంది ఎలా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని ఇంత గొంతు దించుకుంటున్నా అర్థం కావట్లేదు నా బాధ అంటే ఇంకా ఇంకా ఏం చేస్తే అవుతుందో అందుకే ఇంకా ప్రత్యక్ష కార్యాచరణకి నేను సిద్ధమవుతున్నాను ప్రజలు మనతో ఉన్నారు అన్న నమ్మకం నాకుంది సో డిజిటల్ వార్లో ఆ ఇరవై మంది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పని లేని వాళ్ళందరూ కూర్చొని లైకులు కొట్టి పెద్ద పెద్ద వాట్సాప్ గ్రూపులల్లో లైకులు కొట్టంగానే ఒక నిజం అబద్ధం అవ్వదు సో ఈ బార్లో మటుకు డెఫినెట్గా వెల్ వెల్ బీ సక్సీడ్ ఇంకా మిగతా వాళ్ళు అంటే ఏదో ఒక టూర్లు వేస్తున్నట్టు మోటార్ బైక్ల మీద ఇవన్నీ ఒక కలరింగ్ ఉంది కదా వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని తీసి వీళ్ళిద్దరి మీద ఈడీ ఈడీ కేసెస్ వేసి వీళ్ళిద్దరు ఆస్తులు జప్తు చేసి బాధితులకి న్యాయం చేసి చేస్తే మిగతా ఉన్న బ్యాచ్ అంతా అసలు కనిపించరు నేను ఇంకా ఇంకోటి అడగదలుచుకున్నాను ఇప్పుడు బ్లాక్ కామెడీ పేరుతో జరుగుతున్న తండ్రి కూతురు ఒక అన్నా చెల్లెలు తల్లి కొడుకు ఇలాంటి దాన్ని ఒక సెన్సిటివ్ మానవ సంబంధాన్ని దెబ్బతీసేలాగా జరుగుతున్న దాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు సాయిదర్ తేజ్ అండ్ మంచు మనోజ్ గారు ఓకే హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చెప్తున్నానంటే దాన్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ట్వీట్ చేసి హైలైట్ చేసిన సాయిధరం తేజ్ గారికి మంచు మనోజ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ మోర్ దెన్ దాట్ సో ప్రణీత్ హనుమంతు అనుకుంటా అతని పేరు ప్రణీత్ హనుమంతు ప్రణీత్ హనుమంతు డీజీపీ గారు ఇన్వాల్వ్ కావడం చాలా గొప్ప పని అండ్ వాళ్ళకి డెఫినెట్గా శిక్ష పడుతుంది అన్న నమ్మకం నాకు ఇప్పుడు వచ్చింది ఓకే కానీ ఒక్క 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 బాధిత కుటుంబాల మీద జరిగే ఫైట్ అయితే మీకు గుర్తుంది కానీ నెల రోజుల నుంచి గొంతుదించుకుంటున్నాను బెటింగ్ యాప్స్ పై దీని దీని మీద అసలు ఎవరు ఎందుకు స్పందించట్లేదు దీని మీద మనుషులు చస్తున్నారే ప్రతిరోజు పేపర్లలో కనిపిస్తుంది ప్రతి పేదవాడి పాకెట్ గుళ్ళు అవుతుంది దీని మీద ఎందుకు స్పందించట్లేదు అన్న విషయం అన్న చెప్పండి కనీసం మేము స్పందించాం ఓకే అందుకే ఇంకా ప్రత్యక్ష పోరాటానికి దిగుదాం ఎలా సంప్రదిస్తారు నా కిరణ్ గారు అసలు అంటే ఈ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఈ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎలాగా సంప్రదిస్తారు అసలు యాక్చువల్గా సింపుల్ తోనే మీరు కామెంట్ చేశారు బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ హౌస్కి వచ్చిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా చాలా వరకు దీన్ని ప్రమోట్ బలమైన కామెంట్ చేసి ఫిలిం యాక్టర్స్ ఫిలిం యాక్టర్స్ అలీగార్ చేయలేదా ఓకే మీరు మీడియాలో చూడట్లేదా ఇన్స్టాగ్రామ్లో చూడట్లేదా అలీగార్ చేయలేదా అలీగారి వైఫ్ చేయట్లేదా రెండు వందల మందికి బిర్యానీ ఇచ్చేసి రెండు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించడం తప్ప తప్పు కాదా అసలు ఇస్లాంలో అది ఉందా బెట్టింగ్ యాప్స్ ఇస్లాంలో బెట్టింగ్ యాప్స్ అన్నది లేదు అది చాలా పెద్ద పాపం అయినా చేస్తున్నారు ఎందుకు దాని మీద ఎందుకు స్పందించట్లేదు సాయుధర్ తేజ్ గారు దాని మీద ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు అలీగారు అంటే చిన్న పిల్లోడేం కాదు కదా సేమ్ ఇండస్ట్రీ సేమ్ ఇండస్ట్రీ తెలంగాణ ఆంధ్రాలో బెట్టింగ్ అన్నది బంద్ అన్నది తెలుసు కదా ఆ మాత్రం అవగాహన లేని మనిషి కాదు కదా నేను చేసింది తప్పు నేను ఇక్కడ నుంచి చేయట్లేదు అని కూడా అనట్లేదు కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ హాయిగా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు కూడా ఉంటుంటారా అది చెప్పలేము నేను ఎవరిని బెదిరించట్లేదు పోరాడుతున్నా అంతే మరోవైపు అన్వేషణ లాంటి అన్వేషణ లాంటి వాళ్ళు చాలా వరకు దీన్ని ప్రమోట్ చేయనని బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఎదురవుతున్నట్టున్నాయి చాలా కష్టాలు వాళ్ళ 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 జీవనోపాధి యూట్యూబ్ నుంచి కాబట్టి యూట్యూబ్ని కొడతారు అది తెలుగు భాష కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద బడా సినిమాలు కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల తీరు కావచ్చు యువ సామ్రాట్గా మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటారు ఎందుకని అంత వాయిస్ బలంగా వినిపించడానికి తప్పేం సార్ నేను ఎక్కడా హద్దులు దాటి మాట్లాడలేదు నేను ఎక్కడా హద్దులు దాటి మాట్లాడలేదు పర్సనల్గా కించపరచలేదు కామెడీ చేశానేమో కానీ తప్పు చేసి ఉంటానేమో కానీ కించపరచలేదు పాపం చేయలేదు సో దానికి ధైర్యం ఎందుకు అది నిజమైతేనే నా మనసుకి అది నిజం అంటేనే నా ఒపీనియన్ షేర్ చేస్తాను అందులో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మీరు గత ప్రభుత్వాలపైన తీరుపైన చాలా వరకు మీరు డైరెక్ట్గానే పెట్టారు ఎందుకనిపించింది అంటే ప్రభుత్వాలు మారాలనే ఒక కాంక్ష అయితే బయటికి తీసుకెళ్ళగలిగారు సో ఇప్పుడు ఇంత ఓపెన్గా ఇంత ఓపెన్గా ఇంత ధైర్యంగా నిలబడుతున్నాను అంటే ఆ మారిన ప్రభుత్వాల వల్లనే కదా ఎంతో కొంత ఓకే ఎంతో కొంత కానీ ఇంకా వాళ్ళ దృష్టి ఇలాంటి వాటి మీద కూడా పడాలి వాళ్ళతో ఇంకా మంచి పనులు చేయాలి అన్నదే నా ఉద్దేశం అంతే ఓకే ఎక్కడి వరకు ప్రయాణం చేయబోతున్నారు ఈ యువసామ్రాజ్ తెలీదు తెలీదు బాగానే బెదిరింపులు వస్తున్నాయి బాగానే నిరుత్సాహంగా ఉంది వన్ మంత్ అయినా ఎటువంటి రిజల్ట్ కాలేదు అడుగు కూడా ముందు పడలేదు వన్ పర్సెంట్ కూడా బాధితులకి హెల్ప్ కాలేదు సో నిరాశ నిస్పృహ అన్నది సైడ్కి ఇట్లా దరిద్రాల్లాగా ఇట్లా సైడ్కి ఉన్నాయి నాకన్నా ముందు వాళ్ళు ఉరుకుతున్నారు వాళ్ళకన్నా ముందు నేను ఉరుకుతా అంటే ఇది రవికరణ సింగిల్ పోరాటంగా వెళ్తుందా లేకపోతే ఒక సమూహంగా కలుపుకుని వెళ్ళి ఆలోచన నేను నేను ఒక్కరినే అయితే కనీసం ఒక స్టెప్ కూడా వెళ్ళలే వెళ్ళలేను కానీ చాలా మంది బాధితులు దీన్ని కృతనిశ్చయంతో ఉన్నారు దీన్ని ఎట్లా చేసి స్టాప్ చేయాలి అని ఉన్నారు కాబట్టే ముందుకు లేకపోతే అక్కడే ఆగిపోయేవాళ్ళం మీ వరకు కూడా వచ్చేది కాదు రైట్ యువసామరాట రవికిరణ్ గారు ఏదైనా మీ పోరాటం అనేది మీ ఒక్కరి కోసమే కాదు చాలామంది అంటే వందల రేపు పొద్దున్న నష్టపోయే పరిస్థితుంది వేల కోట్ల రూపాయల వ్యాపారంలో వందల కోట్ల రూపాయల కమిషన్లో పది మంది కుటుంబాలు నష్టపోయినా నష్టపోయినట్టే తను జరుగుతున్న ప్రయత్నానికి బిగ్ టీవీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది ఎందుకంటే సొసైటీకి సంబంధించిన దానికి మీరు చేస్తున్న అడుగు ఏదైతే ఉందో దానికి పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం చాలా చాలా థ్యాంక్స్ సార్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ